బ్యాక్ టు ది డిబేట్. మనం 2026లో పునర్విభజన, లోక్సభ స్థానాల పునర్విభజన జరిగినట్లయితే అప్పటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది, ఆ పెరిగే సీట్లలో దక్షిణ భారత యొక్క వాటా ఎంత, ఉత్తర భారతం యొక్క వాటా ఎంత, నష్టపోతున్నది ఎవరు, లాభపడుతున్నది ఎవరు, అసలు లోక్సభ సీట్ల వల్ల వచ్చే ప్రయోజనాలేంటి, ఇవి మనం చర్చించబోతున్నాం. జనాభా ప్రాతిపదికనే కనుక ఈ లోక్సభ స్థానాల పునర్విభజన జరిగితే అది ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ పాటిస్తూ ఒక ఆదర్శవంతమైన రాష్ట్రాలుగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. ఉత్తరాది రాష్ట్రాలు, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు లాంటివి ఎక్కువగా బెనిఫిట్ అవుతాయి. బెనిఫిట్ అవ్వచ్చు, ఈ దేశంలో రాష్ట్రాలే కూడా బెనిఫిట్ అవ్వచ్చు, కానీ అది ఈక్వాలిటీ లేకుండా పోతుంది అనేది ఒక చర్చ మొదలైంది. ఇందాక నేను చెప్పినట్టుగా గతంలో చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు లాంటి నాయకులు గురించి మాట్లాడినప్పటికీ ఇప్పుడు ఇవాళ కేటీఆర్ గారు మళ్ళీ ఒకసారి ఈ విషయాన్ని లేవనెత్తారు. ఇటీవల డిఎంకే పార్లమెంటు మెంబర్ కనిమొలి కూడా ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ ముందు కంప్లైంట్ చేయడం, పార్లమెంట్లో కూడా మాట్లాడడం, సో ఇవన్నీ చూస్తే మెల్లమెల్లగా ఇష్యూ అందుకుంటుంది, ఊపందుకుంటుంది, ఏం చేస్తారు చూడాలి. రైట్, మనతో చర్చలో ఉప్పాల లక్ష్మణ్ గారు కంటిన్యూ అవుతున్నారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే రావుల శ్రీధర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. లక్ష్మణ్ గారు, మీ అంచనా ఏంటి ఈ లోక్సభ స్థానాల పునర్విభజన ఈ జనాభా ప్రాతిపదికన జరిగితే ఇన్నాళ్ళు ఒక ఆదర్శానికి, నిజానికి కూడా లిటరసీ విషయంలో కానీ లేకపోతే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ లాంటి ప్రోగ్రెసివ్ స్కీమ్స్ విషయంలో కానీ కొంత సౌత్ స్టేట్స్ ముందున్నాయి వాటికి ఇంప్లిమెంటేషన్లో, సో ఇప్పుడు అవి నష్టపోయే ప్రమాదం ఉందనేది ఒక అంచనా, వాస్తవం కూడా ఒక దగ్గరగా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో అది ఖచ్చితంగా డిబేటబుల్ క్వశ్చన్, నో డౌట్, ఒప్పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు డిబేట్ చేసి మనం ఏం చేయగలము, కనీసము భావితరాలకైనా మేల్కొనే విధంగా మనం ఏదైనా చేయగలమా అనేది ఆలోచించాల్సినట్టు అవసరం. ఎందుకంటే ఇప్పుడిప్పుడుగా చేసేది ఏముండదు, జనాభా పెరుగుదలను బట్టే పునర్విభజన జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఎప్పుడో మనకి 1950 రిపబ్లిక్ డే అప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 245 సీట్లు ఉండేటివి. ఇవాళ మనకు తెలిసిన విషయమే 543 పెరిగాయి. సరే, అందులో ఎస్సీలకు రిజర్వేషన్ 70, ఎస్టీలకు 41 రిజర్వేషన్లు ఉన్నాయి. దాదాపు యూటీలలో చిన్న చిన్న రాష్ట్రాల్లో ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడే ఉన్నాడు. ఒక 8-9 రాష్ట్రాల్లో కేవలం ఒక్కరే, ఒక పార్లమెంట్ సీటే ఉన్నది. ఒక్క యూపీలోనే హైయెస్ట్ 80 సీట్లు ఉన్నాయి, ఏ స్టేట్లో లేవు, అది 40, 42, 43 అట్లా ఉన్నాయి. ఇక్కడ జనాభా పెరుగుదల అరికట్టే విషయంలో మనము కుటుంబ నియంత్రణ పాటించాలి, ఫ్యామిలీ బర్డన్ పెరుగుతున్నది అనేటువంటి ఆలోచన నిజంగా నార్త్ వాళ్ళకంటే సౌత్ వాళ్ళు మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఈవెన్ విలేజెస్లో కూడా ఇంతమంది పిల్లలు ఎందుకు, నువ్వు ఎలా సాకుతావు, ఎలా బతుకుతావు, కుటుంబ నియంత్రణ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన, నేను నా చిన్నప్పటి నుంచే మా విలేజ్లో కూడా అలాంటి చర్చలు జరిగాయి, నేను మాట్లాడుకోవడము, ఆసుపత్రికి వెళ్ళడం, ఇవన్నీ కూడా. ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి, బాగా ఎడ్యుకేటెడ్ స్టేట్ అయినటువంటి కేరళలో ఇంకా ఎక్కువగా పాటించారు వాళ్ళు. మరి ఎటు తిరిగి మనకు పార్లమెంట్ సీట్లు తక్కువ రావటం, వాళ్ళకు ఎక్కువ సీట్లు రావటం నార్త్లో, ఇంకా డామినేటింగ్, మనము ఎన్ని చెప్పినవారు, పివి నరసింహరావు ఒకసారి ప్రధానమంత్రి అయ్యాడు, దేవేగౌడ అయ్యాడు అని చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ పొలిటికల్ డామినేషన్ ఆల్ ఇండియా లెవెల్లో ఎవరు డామినేట్ చేస్తున్నారు ఇవాళ? నార్త్ వాళ్ళే డామినేట్ చేస్తారు. నాట్ ఓన్లీ నౌ, మొదటి నుంచి అదే ఉంది కదా, అదే చెప్పేది. మీరు అన్నట్టు ఒకళ్ళిద్దరు ప్రధానమంత్రులు అవ్వచ్చు, రాష్ట్రపతులు అవ్వచ్చు, కానీ ఉందిలే, మొదటి నుంచి ఉంది పొలిటికల్ డామినేషన్. డామినేషన్ ఉంది, డామినేషన్ ఉండడానికి కారణం ఏమిటి, ఎక్కువ సీట్లు ఉండటము, ఎక్కువ ప్రభావితం కావటము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మన
మన సౌత్ కంటే నార్త్ లో డిపెండ్ ఎక్కువ అయ్యే కదా వాళ్ళు కూడా అధికారంలోకి అన్నిసార్లు రాగలిగారు. ఇవాళ బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది, అలాగే గమనిస్తున్నాం కదా. అందువలన ఈ సీట్ల సంఖ్య అయితే మళ్ళీ ఇప్పుడు మనకు రేపు పొద్దున విభజన జరిగినప్పటికి కూడా, అంటే పునర్విభజన జరిగినప్పటికి కూడా తక్కువే వస్తాయి. సరే, మనము ఇప్పుడు సౌత్ నార్త్ అని చెప్పి విభేదాలు సృష్టించి ఏదో ప్రజలను రెచ్చగొట్టాలా అనే దీనికి ఇది ఇది విభేదాలకు సంబంధించిందేం కాదు కదండి. ఇదేమి మనం కాదు, గతంలో కనిమొళి లాంటి కొంతమంది నేతలు మాకు బడ్జెట్లో తక్కువ కేటాయింపులు వస్తున్నాయి ఇలాంటివి మాట్లాడినప్పుడు ఆ విభేదాలు వచ్చి ఉండొచ్చు, కానీ ఇది ఆ రకమైంది కాదు కదా. ఇది ఆ రకమైంది కాదు కాబట్టే ఇవాళ చాలామంది లీడర్లు, ప్రోగ్రెసివ్ లీడర్లు చాలామంది మాట్లాడారు, ఇవాళ కేటీఆర్ కూడా అన్నారు, అందుకే మన డిబేట్ కూడా దానికోసమే. ఇదేమి విభేదాలు సృష్టించేది ప్రాంతీయమైన ఇది కాదు. ఇక ప్రధానికి మనం అట్లా అనుకుంటే ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. రైట్, ఎనీవే ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం అండి. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం. ఈ పార్లమెంటు నియోజకవర్గ